వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి 5 లక్షల కోట్లు అప్పు చేశారన్న భట్టి విక్రమార్క ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలే కర్రు కాల్చి వాద పెడతారని వ్యాఖ్య. సంగారెడ్డి జిల్లా ఆందోళనలో రోడ్డెక్కిన రైతన్నలు రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంచెలు వేసి నిరసన. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష, నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం. పార్వతీపురం మన్యం జిల్లాలో లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ పర్యటన, ఒడిశా పన్నాగాన్ని పసిగట్టకపోతే రాష్ట్రం నష్టపోతుందని ఆవేదన. డీటెయిల్స్ చూస్తే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో సంపద ఆదాయం కేసీఆర్ కుటుంబం టీఆర్ఎస్ నేతలు దోచుకుంటున్నారని, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి 5 లక్షల కోట్లు అప్పు చేశారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సంజీవపురంకు సీఎల్పీ నేత చేపట్టిన కాంగ్రెస్ పార్టీ పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేరుకుంది. పాదయాత్రకు కాంగ్రెస్ పార్టీ నేత చింతలపల్లి జగదీశ్వరరావు, కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్లే వారిని ప్రజలు క్షమించరని, కొన్ని లక్షల మంది ఓట్లను ప్రభుత్వం ఆశ చూపిన కోట్ల కోసం ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి తాకట్టు పెట్టారని విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని అన్నారు. నలుగురు మాట్లాడారు. మీ నలుగురు మాట్లాడిన సమస్యలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది సమస్యలో మీరు మాట్లాడారు. మీరు చెప్పేది ఏంటంటే నాకు అర్థమైంది, ఇల్లు లేదు, ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇద్దరు ఇల్లు ఇచ్చింది, ఒక గదిలో తర్వాత కొడుకులయ్యారు, పిల్లలయ్యారు, అంటే ఒకటే గదిలో ఏం కాపురం చేస్తున్నారు. మా కొడుకు కొడుకు కూడా ఆయన కాపురం చేస్తారు, ఆయన పిల్లలు ఆయన కాపురం చేస్తారు. నలుగురు కొడుకులు అయితే నలుగురు కుటుంబాలు అదే గదిలో ఒకటే గదిలో కాపురం చేస్తున్నాం, ఎట్లా బతికేది ఎట్లా అని అడుగుతున్నా. అంతే కదమ్మా, మీ తల్లి అడుగుతుందంటే పెన్షన్ కాంగ్రెస్ టైం ఇద్దరికి ఇచ్చేవాళ్ళు ముసలికి, నేను వచ్చిన తర్వాత ఒకళ్ళు కోసం ఒకరికే ఇస్తామన్నారు. మరి ఆ ఇచ్చే 2000 రూపాయలు ఎట్లా బతికేది, సరుకుల ధరలు ఎట్లా ఉండే, ఇల్లు లేదా ఏం లేదా, ఆ 2000తో ఏమొస్తుంది, ఇద్దరికి రావు కదా, రేట్లు విపరీతం పెరిగింది, ఎట్లా బతికేదని ఆవడుతుంది. ఏమో ఈ తల్లి ఏమడుతుందంటే నేను ఇల్లు కోసం అప్లై చేసుకున్నా, ఇంతవరకు నాకు ఇల్లు ఎట్లా, నీకు భర్త లేడు, కుటుంబం లేదు, పిల్లలే ఉన్నారు కాబట్టి ఇల్లు అవసరం లేదని. ఎమ్మెల్యే మంత్రులు వస్తే అడుగుదామంటే వాళ్ళను కూడా అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చేస్తా ఉన్నా. నేను సకల సమస్త సర్పంచులందరికీ పిలిపిస్తా ఉన్నాను ఇక్కడ నుంచి. మీరు పని చేసినటువంటి పనులకి ఇల్లులు పొందటం మీ హక్కు, అది కూడా సరైన సమయంలో. ఇల్లులు ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ, బ్లాక్మెయిల్ చేస్తూ, మీ చెక్ పవర్ రద్దు చేస్తానని, లేకపోతే నీ సర్పంచ్ ఉద్యోగాన్ని సస్పెండ్ చేస్తానని బెదిరించే ప్రభుత్వానికి బుద్ధి చెబుదాం.
ఏకంగండి ఆలోచన చేయండి గ్రామ స్వరాజ్యం రావాలని గ్రామ స్వరాజ్యానికి ఢిల్లీ నుంచి నేరుగా నిధులు గ్రామ పంచాయతీలో పడాలని పెద్ద ఎత్తున విశాల హృదయంతో ఆలోచన చేసి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండి నేనే తీసుకొని మనకు నిధులు పంపించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పిలుపిస్తాను మీకు గ్రామ స్వరాజ్యాన్ని కాపాడుకుందాం గ్రామ పంచాయతీల అధికారాలు కూడా నిలబెట్టుకుందాం మీరు అప్పుల పాలు కావద్దు ఆత్మహత్యలు చేసుకోవద్దు నిలబడండి మీకోసం కాంగ్రెస్ పార్టీ పోలీసులకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు పోలీసులు చట్ట పరిధిలోనే పనిచేయాలి సంగారెడ్డి జిల్లా ఆందోళనలో రైతన్నలు రోడ్డెక్కారు అకాల వర్షాలతో వడ్లు తడుస్తున్నాయని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు నాందేడ్ అకోల నేషన్ హైవేపై రైతులు ధర్నాకు దిగారు కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయటం లేదంటూ ఆందోళనకు దిగారు రోడ్డుకు అడ్డంగా ముళ్ళ కంచెలు వేసి నిరసన తెలిపారు ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రోడ్డుకు ఇరువైపులా స్తంభించింది అందరూ కలిసి ఎమ్మెల్యే అంటారు ఇక్కడ ఒక రోజు వచ్చి అడుగుపెట్టాడు ఇది వరకు రైతుల ముందుకు వచ్చి దమ్ముంటే ఒక రైతులు గుర్తుపట్టి చెప్పాడు ఇప్పటి వరకు ఆయనకు అధికారం లేదు దమ్ముంటే అందరూ వచ్చి అడుగుపెట్టి మాట్లాడమను కాన్సెస్ ఎమ్మెల్యే అంటారు ఏడు రోజు ఎమ్మెల్యే కాన్సెస్ ఒట్లు వాడక పది విలేజ్ ఎట్లా పోతాయి పది దాకా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై హైదరాబాద్ సెక్రటరియేట్ నుంచి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు జెడ్పీ సిఇఓలు డిఆర్డిఓలు డిపిఓలు తదితరులకు అధికారులకు దిశానిర్దేశం చేశారు ఆ ఫిల్టర్ వాటర్ తాగటం వల్ల వచ్చే లాభాలు ఏంటి ఆర్వో వాటర్ తాగటం వల్ల వచ్చే నష్టాలు ఏంటివి ఈ బాటిల్ వాటర్ తాగటం వల్ల వచ్చే నష్టాలు ఏంటి కూడా అక్కడ మా ప్రతి ఫిల్టర్ లో కూడా కెమిస్టులు మైక్రో బయాలజిస్ట్ ఉన్నారు వాళ్ళు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయించడం జరుగుతుంది అది జిల్లాలో ఇంకా 5 జిల్లాల్లో మాకు ఫిల్టర్ పెట్స్ లేవు మనం కూడా ఇన్వాల్వ్ చేయాలి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో జిల్లా పరిషత్ ఏర్పాటు చేస్తున్నాం మా కొత్త జిల్లా పరిషత్ దగ్గర జిల్లా ఏర్పాటు మండలం జిల్లా ఉత్సవాలు చేసుకోవాలి కొత్త గ్రామ పంచాయతీ కూడా ఏర్పడేది దాన్ని కూడా ఉత్సవాలు చేసుకోవాలి మనం కొత్త బిల్డింగ్లు కట్టుకున్నాం దాన్ని కూడా అలంకరణ చేసుకోవాలి గ్రామ పంచాయతీ కొత్త గ్రామ పంచాయతీ ఇక్కడ శంకుస్థాపన ఉంటే ఆ రోజు ఎమ్మెల్యేతో కోఆర్డినేషన్ చేసుకుని ఆ రోజు కూడా ఏర్పాటు చేసుకుని ఏర్పాటు చేయాలి సాహిత్య దినం సరిగా మరి జిల్లా లెవెల్ అధికారులు వాళ్ళు చూసుకుంటారు మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఎమ్మెల్యే చూసుకుంటారు సరే మన పాత్ర కూడా ఉంటుంది మన తక్కువ ఉంటుంది తెలంగాణ దాని పోలీసు వాళ్ళ పాత్ర ఉంటుంది 12వ తారీఖు నాడు 13వ తారీఖు మనం చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఒడిశా పన్నాగాన్ని పసిగట్టకపోతే రాష్ట్రం నష్టపోతుందని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బీసెట్టి బాబ్జీ అన్నారు మన్యం జిల్లా ఖుటియా గ్రామంలో పర్యటించిన లోక్సత్తా పార్టీ అధినేత మాట్లాడుతూ ఒడిశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లోని గిరిజన గ్రామాల్లో ఒడిశా నేతలు పన్నుతున్నటువంటి పన్నాగాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు అధికారులు సూక్ష్మ దృష్టితో పరిశీలించకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బీసెట్టి బాబ్జీ అన్నారు పార్టీ నాయకులతో కలిసి వివాదాస్పద కుచియా గ్రామాల పరిధిలోని నేరేళ్ల వలస డీ తాడి వలస కుంభిమడ పనుకులోవ దుళిభద్ర ఎగువసేంబి గ్రామాల్లోని పర్యటించి గిరిజనులతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలు చేస్తున్న పథకాలు అమలుతో పాటుగా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు
నాకు వచ్చిన అందరికి భోజనాలు పెట్టాలి. భోజనాలు పెట్టి వాళ్ళందరికీ భోజనాలు పెట్టిన తర్వాత సాయంకాలం వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఒకడ సగడ మందు గిన్నె ఉంది కదా కష్టపడిన అది చెప్తాం. అది అయిపోయింది. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలైనటువంటి కొటియా వివాదాస్పద గ్రామాల్లో ఈరోజు లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను పర్యటన చేశాను. ఈ పర్యటనలో అనేక అంశాలు ముందుకు మనకు తెలిసాయి. ఒకటి, ఈ ప్రాంత ప్రజలు, ఈ గిరిజన ప్రాంత ప్రజలంతా కూడా ఆంధ్రప్రదేశ్ భూభాగంలోనే ఉండాలని కోరుకుంటున్నారు. వాళ్ళు ఇక్కడే ఆధార్ కార్డులు ఉన్నాయి, వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ తాలూకా సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయి, ఇంకా చాలామందికి అందాల్సినటువంటి అవసరం ఉంది. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే ఈ కొటియా సర్కిల్లో రోహిణీపతి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో వాళ్ళు పోలీసు బృందం మన ఖనిజ సంపదతో పాటు ఈ ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు బోర్డర్లో ఉన్నటువంటి మొత్తం కొటియా పంచాయతీల్లో పహరా కాస్తూ గస్తీ కాస్తూ కేంద్ర మంత్రి వచ్చినా సరే ఇది మా భూభాగం అని చెప్పి ధైర్యంగా చెప్పడాన్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే సిఐ రోహిణీపతి గారు ప్రతినిత్యం వారి బృందంతో అన్ని గ్రామాలు తిరుగుతున్నారు. సిఐఏ రోహిణీపతి గారు వస్తున్నారమ్మా? వస్తున్నారా? ప్రతిసారి వాళ్ళ పోలీస్ బృందం అంతా వస్తుంది. గొప్ప విషయం ఈ అంశం. ఈ అంశాన్ని ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఈ గ్రామాలన్నీ పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఉండాలని కోరుకుంటారు. కానీ దురదృష్టం ఒరిస్సా అధికారులు కానీ ఒరిస్సా నేతలు కానీ వాళ్ళకి కావాలనే ఉద్దేశంతో ఇక్కడ రోడ్లు వేయడం, ఇక్కడ ప్రజల్లో మభ్య పెట్టడం, అట్లాగే ఒరిస్సా నుంచి కలెక్టర్ కానీ పొట్టంగి నుంచి ఆ పోలీస్ ఎస్పీ కానీ లేకపోతే బీడీఓ కానీ ఇక్కడికి వస్తున్నారు. ఇలా కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆ ప్రభుత్వం మన ప్రభుత్వం కలిసి ఒక అభిప్రాయానికి తీసుకొచ్చి ఇది గిరిజనుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ఖనిజ సంపద కాపాడడం కోసం పూర్తి స్థాయిలో పనిచేయాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. మోడీ 9 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గంలోని బీజేపీ పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సుహాసిని ఆనంద్ విచ్చేశారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని పలు కీలక అంశాలు వివరించారు. రానున్న కాలంలో దేశం మరింత అభివృద్ధి చెందే విధంగా మోడీ పాలన కృషి చేస్తుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గం ఇన్ఛార్జి పట్టణ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అనకాపల్లి నియోజకవర్గం సంబంధించి శ్రీ బుడ్డే నాయస్ గారు వారు విజయవాడ సమావేశానికి వెళ్ళారు. అందువేలు ఉన్నారు, వస్తున్నారు, జాయిన్ అవుతారు. అలాగే మన యొక్క ధర్మంచిన నియోజకవర్గ కన్వీనర్ రాధాన సన్యాస నాయుడు గారు, సో వీరందరితో ఒక కమిటీ వేసి ఈ కమిటీ ద్వారా జిల్లాలో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకోవడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి సుహాసిని ఆనంద్ గారు మనకి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అదే మీకు అందరికీ పరిచితులే, పోయిన వారంలో జరిగిన ప్రెస్ మీట్లో మన యొక్క జిల్లా ఇన్ఛార్జ్ శ్రీ మాలకొండే గారు వారు కాకినాడలో ఉంటారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిలబెట్టే ఒక విధానంలో భాగమే అని ఖచ్చితంగా గుర్తించి ఈరోజు ముస్లిం మహిళలు కూడా భారతదేశానికి భారతీయ జనతా పార్టీకి ఓటేసి మోదీ గారికి పట్టం కడుతున్నారు. కాబట్టి ఇవన్నీ మనం చూస్తే కనుక అన్ని వర్గాల వాళ్ళని కలుపుకుంటూ మన దేశం ముందుకు వెళ్ళడమే కాదు, రాబోయే రోజుల్లో మన భారతదేశం ప్రపంచానికి ఒక దిశానిర్దేశం కావాలి, ఒక దిక్సూచిగా ఉండాలి అని ఒక ఆలోచనతో మోదీ గారు ముందుకు వెళ్తున్నారని మేమందరం ఈరోజు ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. 9 సంవత్సరాల సేవ అని ఎందుకు మేము పేరు పెట్టాము అంటే ఇది ఏదో మేము భారతీయ జనతా పార్టీ ఇవాళ మేము ఈ ప్రభుత్వంలో ఉన్నాము కాబట్టి మేము చేస్తున్నాము అని కాదు. ఏదైనా సరే మోదీ గారు మనసా వాచ కర్మణ శిరసావహించి ప్రజల కోసం తను శిరస్సు వంచి చేసే సేవగా భావిస్తున్నారు కాబట్టి వి నేమ్ ఇట్ యాజ్ 9 ఇయర్స్ ఆఫ్ సేవ. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ప్రతి క్షణం తాజా వార్తల కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వస్తోంది. రాజకీయ, సామాజిక, సినిమా అంశాలపై ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తుంది మన 95 న్యూస్ యాప్. మీరు ఎక్కడున్నా ఎప్పుడైనా తాజా సమాచారం కోసం 95 న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. మీ పెళ్లిరోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా?
అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్ కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. ఇళ్లల్లోకి చోరీకి పాల్పడుతున్నటువంటి అంతర్జిల్లా దొంగలను టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారని డిఎస్పీ కేశప్ప తెలిపారు. మదనపల్లి టూటౌన్ పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో టూటౌన్ సీఐ మురళీకృష్ణ సిబ్బంది ఉన్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ మదనపల్లి పట్టణం గౌతమీనగర్కు చెందిన సోమశేఖర్ తాళాలు వేసిన ఇళ్లకు కన్నాలు వేసి బంగారం వెండి వస్తువులను దొంగతనం చేస్తాడన్నారు. పట్టణంలోని చౌడేశ్వరి ఆలయం వద్ద తచ్చాడుతున్నటువంటి పాత నేరస్తుడిని ప్రత్యేక బృందాలు అరెస్ట్ చేసి 156.7 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు. ఈరోజు మా టూ టౌన్ సిఐ గారు ఎస్ఐ లోకేష్ రెడ్డి సిఐ టూ టౌన్ తర్వాత వాళ్ళ స్టాఫ్ ఈ స్పెషల్ టీమ్గా కొన్ని రోజుల క్రితం మేము ఈ సంవత్సరంలో ఎక్కువ దొంగతనాలు అయితే టీం ఏర్పాటు చేసినాం. మురళీకృష్ణ సిఐ ఆధ్వర్యంలో కిషోర్ తర్వాత కొందరు కానిస్టేబుల్స్ ఎస్సి శ్రీనివాసులు ముండ్రత్నం రెడ్డి ప్రసాద్ భద్రానాయకు రెడ్డిశేఖర్తో కలిసి ఒక టీం ఏర్పాటు చేసినాం. వీళ్ళు జనవరి నుంచి మేము టీం తిప్పుతుంటే కొన్ని టూ టౌన్లోను తాలూకాలోను అవుట్స్కట్స్లో తాళం వేసిన ఇళ్ళల్లో దొంగతనాలు జరుగుతున్నాయి. మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు. సో ప్రతి కేసు మేము రిజిస్టర్ చేశాము. మా ఎస్పీ గారు సూపర్వైజర్లో మా అర్సిల్ ఎస్పీ అడ్మిన్ సూపర్వైజర్లో మేము డైలీ సిచ్యువేషన్ చెప్తూ ఇతను కావడి సోమశేఖర్ అని అతను మన చౌడేశ్వర సర్కిల్లో నిన్న సస్పీషియస్గా తిరుగుతా అంటే పట్టుకున్నాం. అతని దగ్గర 77.5 గ్రామ్స్ గోల్డ్ దొరికింది కాబట్టి ఇతను అడిగాము ఎక్కడ చేసినావు ఏమని. ఇతను కన్ఫెషన్లో మాకు తాలూకాలో ఒక రెండు కేసులు అడ్మిట్ అయినాడు. మదనపల్లి టూ టౌన్లో రెండు కేసులు అడ్మిట్ అయినాడు. తర్వాత పీలేరులో అడ్మిట్ అయినాడు, కదిర్లో అడ్మిట్ అయినాడు. ఇతను 2014 నుంచి దొంగతనాలు స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు. 2014లో కూడా ఇతను వాయిల్పాడు తర్వాత కల్లూరు అదర్ డిస్టిక్లో కూడా చేశాడు. కాబట్టి ఇతని పైన కూడా కేడి సీట్ ఉంది, నోన్ డిఫరేటర్ కేడి సీట్ కూడా ఉంది. దాన్ని అప్డేట్ చేసేసి చేస్తాం. తర్వాత ఇతను దొంగతనం చేసిన తర్వాత సాయి కిరణ్ అని ఇతని స్నేహితుడు ఉన్నాడు, అతనికి ఇచ్చేవాడు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన ఆయన భార్య వాళ్ళ భార్య చెల్లెలు వాళ్ళంతా ఏం చేస్తారంటే వాళ్ళ భార్య పేరు శేషాబాయి, శేషాబాయి చెల్లెలు దేవదానమ్మ శేషాబాయి. వీళ్ళు కుదవలు పెట్టేవాళ్ళు. కొంత బంగారంగా మేము ముతూత్ ఫైనాన్స్లో ఉంది, ముతూత్ ఫైనాన్స్లో 79.2 గ్రాములు గోల్డ్ ఉందా రికవరీ చేస్తాం. వాళ్ళు వాళ్ళది ప్లస్ మొత్తం అంతా కలిసి ఇప్పుడు 157 గ్రాములు ఇయర్లీ ఇప్పుడు రికవరీ చేస్తాము. తర్వాత ఇది మన సిల్వర్ కూడా 245 అంటే 250 గ్రాములు సిల్వర్ కూడా రికవర్ చేశాము. ఇప్పుడు ప్రస్తుతానికి 7 కేసుల్లో ఇతన్ని అరెస్ట్ చూపిస్తున్నాం. కాబట్టి ఇతని పైన ఆల్రెడీ కేడీ సీట్ ఉంది. ఇతని అసోసియేట్ ఉన్నాడు శేషసాయి అని, అతను కూడా ఇప్పుడు ఏరియా కేసులో రిమాండ్లో ఉన్నాడు. అతను కూడా పీటీ వారెంట్ వేసుకొని అతను కూడా ఈ కేసులో అరెస్ట్ చేస్తాము. కాబట్టి ఇట్లాంటి ముద్దాయి మాకు టౌన్లోనే కాకుండా కదిర్లోను తర్వాత పీలేరులోను చెందినందువల్ల ఇతను కేడీ సీట్ ఉంది. సో ఇలాంటి నేరాలు చేసేవాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు, మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మేము ఈ స్పెషల్ టీంతోనే మేము వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము. సో మామూలుగా మా ఎస్పీ గారు గంగాధరరావు గారు ఒక మెసేజ్ కూడా మీకు చెప్పారు ఈ మధ్యలోనే. ఎవరైనా తాళం వేసిపోయే ఇళ్ళు మాకు ఇండిపెండెంట్ చేసినా లేదా మెసేజ్ పెట్టినా లేదా నెట్లో చూసినా
ఎల్హెచ్ఎంఎస్ ను వాడుకోవాలి. మా దగ్గర ఉన్న ఎల్హెచ్ఎంఎస్ తర్వాత తాళమేసిన ఇళ్ళలో మేము లక్కింగ్ పాయింట్లు కూడా వేస్తాము. కాబట్టి వాళ్ళకు చెప్పడం ఏమంటే ముఖ్యంగా తాళమేసే ఇళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ చేస్తే మేము వాళ్ళ ఇంటికి భద్రత కల్పిస్తాము. మట్కా నిర్వహిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని, మట్కా జోలికి పోయి జీవితాలను నాశనం చేసుకోవద్దని డీఎస్పీ గంగయ్య సూచించారు. అనంతపురం తాడిపత్రి సబ్ డివిజన్ పరిధిలో ఎవరైనా మట్కాస్ నిర్వహిస్తే పీడీ యాక్ట్ నమోదు చేసి జిల్లా బహిష్కరణ చేస్తామని డీఎస్పీ సీఎం గంగయ్య హెచ్చరించారు. చాలా మంది మట్కా నిర్వాహకులు రూపాయికి 80 రూపాయలు ఇస్తామంటూ ఆశ చూపిస్తూ కష్టపడి పనిచేసిన కూలీ డబ్బులను మట్కా పేరుతో దోచుకుంటున్నారన్నారు. ఎవరైనా మట్కా నిర్వహిస్తుంటే పోలీసులకు తెలియచేయాలని కోరారు. బిలో పవర్టీ ఉన్న వ్యక్తులు దీనిపైన ఎక్కువగా మోసుబడి ఏదో 10 రూపాయలు కడితే 80 రూపాయలు వస్తుంది అనేటటువంటి ఒక ఆశతో డబ్బులు కష్టపడి సంపాదించుకున్న రోజుకు సంపాదించుకున్న ఒక 500 రూపాయల్లో 400 రూపాయలు దీనికే వెచ్చిస్తున్నారు. ఆ 100 రూపాయలు ఉడక మిగతా దానికి తాగిపోయి ఇంటి దగ్గర కుటుంబానికి ఎలాంటి డబ్బులు ఇవ్వక కుటుంబం వాళ్ళు కూడా చాలా అట్టడుగుకు వెళ్ళిపోవడమే కాకుండా పిల్లలు చదువులు కూడా వాళ్ళు పెట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. సో అటువంటి ఈ వినేష్ను ప్రతి ఒక్కరు కూడా దాన్ని తనివి కొట్టాలని, దాంట్లోకి పోయి ముగ్గిపాలు కావద్దని ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను. అయితే పేపర్ మీద రాసుకొని ఎంత ఏంటి అమౌంట్ అనేది చూపించేవాళ్ళు. ఇప్పుడు మొత్తం ఆన్లైన్లో ఫోన్లోనే జరుగుతూ ఉంది. అయినా కనుక వాళ్ళ టెక్నాలజీ ఎలా ఉపయోగిస్తున్నారో అంతకంటే అత్యుత్తమైన టెక్నాలజీతో మా పోలీసు వారు కూడా దాన్ని పట్టుకోవడం జరుగుతూ ఉంది. ప్రకాశం జిల్లా దర్శిలో జనసేన పార్టీ అధినేతను, జనసేన పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారని, ఆ ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని దర్శి జనసేన నాయకులు డిమాండ్ చేశారు. జనసేన పార్టీ దర్శి నగర పంచాయతీ అధ్యక్షులు చాతిరాశి కొండయ్య ఆధ్వర్యంలో జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు పసుపులేటి చిరంజీవి, పార్టీ సీనియర్ నాయకులు పుప్పాల పాపారావు, కురిచేడి మండలం కమిటీ అధ్యక్షులు మాదా వెంకట శేషయ్య తదితరులతో కలిసి దర్శి మండలం రెవెన్యూ అధికారి మరియు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కి, దర్శి మున్సిపల్ కమిషనర్ కి, దర్శి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ కి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ జన సైనికుల ఆత్మ గౌరవం దెబ్బతినే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వచ్చే సార్వత్రికలలో రాజకీయ లబ్ధి పొందాలని, అధికార పార్టీ నాయకులు కుటిల యత్నాలు చేస్తున్నారని, ఇది మంచి సాంప్రదాయం కాదని అన్నారు. నమస్కారం. ఈరోజు మన మున్సిపాలిటీ పరిధిలోను వైసీపీ వాళ్ళు వాళ్ళ ఆగడాలు చూస్తే మా పవన్ కళ్యాణ్ ఏదో చంద్రబాబు నాయుడు పళ్ళకి పోస్తున్నట్టుగా ఫ్లెక్సీ కట్టడం జరిగింది. ఈ యొక్క వైసీపీ వాళ్ళకు సిక్కు శరం లేకుండా వాళ్ళని ఒకసారి పరిశీలిస్తే అధికారం కోసం సొంత బాబాయ్నే మట్టు పెట్టి వాళ్ళు ఈరోజు అధికారం కోసం ప్రత్యేక హోదా లాంటి ఎన్నో సమస్యలని కేంద్ర ప్రభుత్వం తాకట్టు పెట్టి నీచంగా పరిపాలన చేత సిక్కు శరం లేకుండా మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రాన్ని కాపాడటం కోసము ఒత్తు ఉంటుందని అనగానే వీళ్ళు కుక్కల్లా మురుగుతూ ఈరోజు బయటికి వచ్చి పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్పి ఉన్నాడు ఎవరి పల్లకీలు మేము మొయ్యము. ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారమే ఈ వైసీపీ అరాచకాలను తెలిసడం కోసమే ఎవరిదైనా ఈరోజు వాళ్ళకి వాళ్ళతో పాటు ఒత్తులు ఉంటాయి అని చెప్పాడు. కానీ క్లియర్ కట్గా చెప్పాడు టీడీపీకి మేము ఏమి వాళ్ళకి సీఎం సీటు ఇవ్వము, కేవలం వైసీపీని వైసీపీ గద్దె దించే విధంగానే మా వ్యూహాలు ఉంటాయని చెప్పాడు. ఈరోజు అదురుపోయి ఈ వైసీపీ వాళ్ళు నీచంగా నికృష్టంగా ప్రయత్నిస్తూ ఈరోజు మా పవన్ కళ్యాణ్ వాళ్ళ యొక్క చంద్రబాబు నాయుడు వాళ్ళకి మోస్తున్నట్టుగా ఇవ్వటం అనేది దుర్మార్గమైన చర్యగా మేము ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాము. జగిత్యాల జిల్లా ధర్మపురి కమలాపూర్ ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసి నెల రోజులు గడిచినా తూకం వేయడం లేదు. తూకంలో జాప్యం, అకాల వర్షాల కారణంగా వరి ధాన్యం మొలకలు వస్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
కార్పత్ర వేసిరికమ్మా నచ్చింది ఏమాత్రం అర్థమైతలేదు ఎవరైనా అంటే రేపు చూపుతాం మాపు చూపుతాం నెలకు చూపుతాం 10 రోజులు 20 రోజులైనా మేము వచ్చి 20 రోజులు అట్లు కాట అయితే ఏమైతలేవు ఇప్పుడు ఈ కాంట ఎప్పుడైతుంది నేను అత్తలో బాధలే అన్నారు ఇవాళ బాధ రాస్తుంది అన్నారు బాధ రాలే వర్షం రాత్రి 3 గంటలకి వర్షం కొట్టింది 3 గంటలకి వచ్చి వారు కవర్లు కప్పే వరకు మొత్తం అడ్డాన్ని కొట్టుకపోయింది ఇప్పుడు ఏం చేసాడు అది నష్టపరిహారం ఎవరు ఇస్తారు గవర్నమెంట్ ఇస్తుందా ఎవరు ఇస్తారు ఇప్పుడు మేము మొత్తం లాస్లో ఉన్నాం ఆ తప్ప అట్లా పోయింది మన బెండర్ అట్లా అట్లా పోయింది ఇప్పుడు 3 ఎకరాల వరకు 4 డబ్బులు 5 డబ్బులు అట్లయింది ఈ లాస్ లాభం ఉంది రైతు చేసి ఏమన్నా అంటే గవర్నమెంట్ రైతు ప్రభుత్వం అంటే రైతులు ఎక్కడ అని చెప్తున్నారు రైతుకు 23-24 కిలోలు 30 ఏది 41 కిలో పెడతా అన్న 43 కిలోలు చూపుతున్నారు మళ్ళా 40 కిలోలు 41 కిలో ఎటువైంది 41 కిలోలు 43-44 కిలో ఇప్పుడు మళ్ళా ఇప్పుడు వర్షం కొట్టింది రేపు 44 కిలో అంటారు లేకుంటే లారీలు అత్తలే అంటారు బారదాలు అత్తలే అంటారు లేకుంటే అమ్మాలు చూపుతున్నారు అంటారు ఈ సెంటర్లో ఏంది సెంటర్ కమలాపురం సెంటర్ కమలాపురం సెంటర్ ఇట్లా చేస్తే రైతులు ఎట్లా పొంగుతాం రైతు బంధు ఇది అయిపోద్దా రైతు బంధు అవసరం లేదు రైతులకు రేటు పెంచాలి అడ్లకు రేటు పెంచాలి ఈ రైతులు ఆదుకోవాలి మా మేనది అంతే 5-12 రోజులు అడ్లు మొత్తం క్లియర్ కావాలి అంతా అదంతా మాకు సంతోషమే రైతు బంధు ఇచ్చి అవసరం లేదు మాకు టీడీపీ ఇటీవల తీసుకొచ్చినటువంటి మహానాడు యాక్టివ్ ప్లాప్ అని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తెలిపారు. సీనియర్లు అని చెప్పుకునే సన్నాసులు తాగొచ్చినట్లు మాట్లాడారని పేర్కొన్నారు. టీడీపీ మేనిఫెస్టో ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. గతంలో మోసం చేసినందుకే ప్రజలు టీడీపీకి రాజకీయ సమాధి కట్టారని వెల్లడించారు. ఎన్టీఆర్ బ్రాండ్ను వాడుకోవడానికే శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. నువ్వు మహానాడు పెట్టేసేసి ఏదో పచ్చ మీడియా పైకెత్తేస్తుంది. నిన్న మొన్న జరిగిన మహానాడు అట్టర్ ఫ్లాప్గా మిగిలింది. ఎందుకంటే ముందు 15 లక్షల జన సమీకరణ నేను మొదలెట్టాను. తర్వాత 10 లక్షలు అన్నారు, 5 లక్షలు అన్నారు, 2 లక్షలు అన్నారు. పట్టుమని 50,000 మంది కూడా జన సమీకరణ చేయలేకపోయారు. వాళ్ళు అనుకున్నట్టు నిజంగా 100,000 మంది వచ్చినా కూడా కారుకి 5 లెక్కేస్తే 20,000 కార్లు రావాలి. వాళ్ళ ఒక్కడ ఉన్న వాళ్ళే చెప్పేది ఏంటంటే 5-6 వేల కార్ల కంటే కూడా ఎక్కువ లేవు. జన సమీకరణ అంటర్ ఫ్లాప్ అయింది. వచ్చిన వాళ్ళు కూడా లీడర్లు తప్పించి మిగిలిన వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే. ఏదో వాళ్ళ బాధ్యత అలా పార్టీ బాధ్యత అనుకున్న వారు వచ్చే తప్ప ఇతర సామాజిక వర్గాలు వేళ్ల మీద లెక్కట్టచ్చు. ఎవరు కూడా రావడానికి ఇష్టపడలేదు. మనిషికి 2,000 ఇస్తామన్నా కూడా జన్మ రాలేదంటే ఈ తెలుగుదేశం పార్టీ మీద ప్రజలు ఎంత విరక్తి చెందున్నారో దాన్ని బట్టి అర్థమవుతుంది. ఒకేమో జనం రానియకుండా ప్రభుత్వం ఎక్కడికక్కడ ఆంక్షలు విధించేశారు, వాహనాలు ఇవ్వకుండా చేశారని ఒక పక్కన వాళ్ళే చెప్తున్నారు. ఇంకో పక్కన అధిక ప్రసంగాలు చేసే బాలకృష్ణ బట్టి పట్టినట్టు డైలాగ్లు ఏం చెప్తున్నారంటే న్యాయ ఈనిందా, ఆకాశం చిల్లు పడిందా, జనం తండోకు తండలుగా వచ్చేశారు అని మళ్ళీ 2 డైలాగ్ చెప్తారు. అంటే దీన్ని బట్టి వాళ్ళకి ఈ అట్ల ఫ్లాప్ అయిపోయిన సంఘటనే జీర్ణించుకోలేక ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడటం మొదలుపెట్టారు. అందుకనేది మహానాడు కంటే కుల సభ కింద చెప్పుకుంటే సమంజసంగా ఉంటుంది. ఈ చంద్రబాబు నాయుడు ప్రసంగం కానీ అలాగే లోకేష్ మాలోహం మాటలు కానీ చూస్తుంటే పెట్టల ద్వారా గుర్తుకొస్తున్నారు. తినడానికి ఏమి లేదు, ప్రస్తుతానికి మీరు ఏదైనా భోజనం పెడితే తినేసేస్తానని వాళ్ళు చెప్తూ ఉండేవారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి 5 లక్షల కోట్లు అప్పు చేశారన్న భట్టి విక్రమార్క ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలే కర్రు కాల్చి వాద పెడతారని వ్యాఖ్య. సంగారెడ్డి జిల్లా ఆందోళనలో రోడ్డెక్కిన రైతన్నలు రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంచెలు వేసి నిరసన. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష, నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం. పార్వతీపురం మన్యం జిల్లాలో లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ పర్యటన, ఒడిశా పన్నాగాన్ని పసిగట్టకపోతే రాష్ట్రం నష్టపోతుందని ఆవేదన.
ఈ బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి 95 న్యూస్.